హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నా స్కిన్లో ఒక మ్యాజిక్ చూశాను. ఎస్, 100% పక్కాగా రియల్గా స్కిన్ వైటనింగ్ ఇంత ఈజీగా సింపుల్గా అనిపించేంత రిజల్ట్ చూశాను. మీతో కూడా నాకు షేర్ చేసుకోవాలనిపించిందండి. చాలా చాలా బాగుంది. కొన్ని డిఐవైస్ 100% ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ అట్ హోమ్ వితౌట్ ఎనీ కాస్ట్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోయే ముందు, ప్లీజ్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. కర్డ్ని తీసుకుంటున్నానండి. పెరుగు ఇలాగా ఒక గుడ్డలో వేసుకొని ఇలాగా మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తాయి. ఈ వాటర్ని తీసేసి లోపల గట్టిగా అయిపోతుంది పెరుగు. ఆ పెరుగు ఇప్పుడు మనకి అవసరం అన్నమాట. పెరుగు మీ అందరికీ తెలుసు, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అది మన స్కిన్ని పిగ్మెంటేషన్, డార్క్నెస్, వ్రింకల్స్, అలాగే కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్, మచ్చల్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందంట. ఇలాగ నేను పిండేసుకున్నాక ఇలా గట్టిగా వచ్చేసింది చూడండి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాను కదా నేను, ఈ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకున్నాక ఇలా గట్టిగా ఉండాలండి. ఎంత గట్టిగా పెరుగైతే మీకు అంత రిజల్ట్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. నేను నా ఫేస్లో లైవ్లో చూశాను, నేను ట్రై చేశాను, నాకు అమేజింగ్ అనిపించింది కాబట్టి షేర్ చేస్తున్నాను. బాగా గట్టిగా ఉన్న తీసుకోండి. పెరుగు మన స్కిన్ని చాలా స్మూత్నింగ్ చేస్తుందండి. న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ అన్నమాట. ట్యాన్ని రిమూవ్ చేసుకుంటానికి ది బెస్ట్ వైటనింగ్ క్లెన్జర్ ఏంటి అంటే పెరుగునే చెప్తాను. అలాగే బియ్యపిండి. బియ్యపిండిలో అలటోయిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుందండి. అది మన చర్మం మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ను, బ్లెమిషెస్ మొత్తాన్ని కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది న్యాచురల్ పద్ధతిలో. అట్లాగే కొత్త గ్లోయింగ్ స్కిన్ని కూడా తీసుకొస్తుంది. ఇట్లాగా చాలా గట్టిగా కలుపుకోండి. మీరు కలుపుకోవటం కూడా చాలా గట్టిగా ఉండాలండి. ఇది మీకు ఎక్కడ కూడా వాటర్ కన్సిస్టెన్సీ బాగా లూజ్గా ఉండకూడదు. మనం కలుపుకునేటప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, కొంచెం గట్టిగా. అంటే మన ఫేస్కి మనం పెట్టుకున్నప్పుడు స్ప్రెడ్ అయ్యేటట్లుగా ఉండేలాగా చూసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. బియ్యపిండి కూడా మీరు చాలా మెత్తగా పట్టించుకోండి. ఇది రెడీ అయిపోయింది. ఇది మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ టిప్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు నా ఫేస్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక నేను ఏదైతే వాటర్ ఫిల్టర్ చేసుకున్నాను కదా, పెరుగులో నుంచి వచ్చిన వాటర్తో ఫస్ట్ మీ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది, ఇక కొంచెం తేమ ఉంది అనుకున్నప్పుడు ఒక వేస్ట్ క్లాత్ని తీసుకొని ఫేస్ మీద శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అప్పుడు ఫేస్ మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా మనకి ఫస్ట్ రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఇట్లాగా ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని మనం రెడీ చేసుకున్నాం కదా, ఇది మీరు మార్నింగ్ స్నానానికి వెళ్ళబోయే ముందు ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటాయన్నమాట. బియ్యపిండి ఎక్కువగా కొరియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. వాళ్ళ స్కిన్ అంత గ్లాసీగా ఉండటానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి బియ్యపిండి అని అంటండి. మన స్కిన్లో డెడ్ సెల్ ఉంటుంది కదా, దాన్ని చాలా బాగా బయటికి లాగుతుంది, మురికిని కూడా బయటికి లాగేస్తుంది, పిగ్మెంటేషన్, మెలనిన్ ప్రొడక్షన్ని కూడా బాగా రెడ్యూస్ చేస్తుందంట. ఇలా ఫేస్కి బాగా గట్టిగా అప్లై చేసుకొని డ్రై అవ్వనివ్వండి. ఒక కొంచెం డ్రై అయిపోయింది అన్నప్పుడు దాన్ని బాగా, ఇప్పుడు మనం చిన్నప్పుడు నలుగు పిండితో ఎలాగ నలుగు పెట్టుకుంటామో అలాగ రుద్దేసేసి ఫేస్ని వాష్ చేసుకోండి. నార్మల్ వాటర్, నేను ఎటువంటి ఫేస్ వాషెస్ కూడా పెట్టలేదు. స్కిన్ అయితే అసలు చూడండి, మీకు కొత్త గ్లాసీనెస్ అనేది మీ స్కిన్లో కనిపిస్తుంది. ఇక్కడ నా స్కిన్లో అయితే కనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. నేను ఒకవేళ నా ఫేస్కి ఫిల్టర్స్ పెడితే నా హోల్ బాడీ, నా నెక్ బాగా బ్లాక్గా కనిపించాలి. ఇక్కడ ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా నేను మీకు జెన్యున్గా రిజల్ట్ ఇస్తున్నాను. చాలా చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. పెళ్ళి కావాలనుకున్న అమ్మాయిలు, ముఖమంతా పాడైపోయి వికారంగా అయిపోయిన వాళ్ళు అందరు కూడా దీన్ని ట్రై చేయించండి. 21 రోజులు కంటిన్యూస్గా డైలీ ట్రై చేయండి. అమేజింగ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ మీ సొంతమవుతాయి. మీ పిల్లలకి కూడా ట్రై చేయించండి. మురికి, మట్టి, చిన్న చిన్న ఉన్నటువంటి హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది. 100% రిజల్ట్.
పక్కగా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.